నమస్తే అండి, ధనలక్ష్మి వంటలకి స్వాగతం. ఈరోజు మనం మినప్పప్పు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: మినప్పప్పు 50 గ్రాములు, టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకోండి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండి మిరపకాయలు 8, ధనియాలు 1 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూన్లు, ఉప్పు, ఆయిల్. తయారు చే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి వేడెక్కిన తర్వాత 1 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండి మిరపకాయలు వేసుకోండి. ఎండి మిరపకాయలు మీ కారం బట్టి వేసుకోవచ్చు, నేను 8 వేసాను. ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, పైకి తొలకుండా ఉంటే. కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకుంటే పచ్చడిలో ఒక రుబ్బిస్తున్నప్పుడు కలిసిపోతాయి, పిల్లలు కూడా తీయడానికి అవదండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పుని ఇందులో వేసుకోండి. మినప్పప్పు కూడా దొరగా వేగాలి, 1-2-3 నిమిషాలు వేపుకోండి మీడియంలోని. చూసారండి, మినప్పప్పు కూడా ఇలా వేగాలండి, ఇలా కలర్ మారేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుండా 1/4 స్పూన్లు వేసుకోండి, కొద్దిగా ఉంది ఇందులోని. ఇందులో టమాటా ముక్కలను వేసుకోండి. పచ్చడికి సరిపడా ఉప్పు ఇందులో వేసుకొని ఇది కూడా 1-2 నిమిషాలు వేసుకోండి. చింతపండు కూడా ఇందులోనే వేసుకోండి, వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇది వేపుకోండి. ఇది వేయిపోయిందండి, స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక వేపు ఉంచాం కదండి, ఇది మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రుబ్బుకోండి, పొడి చేసుకోండి. వాటర్ ఏమి వేయకుండా వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇందాక టమాటా చింతపండు కలిపి వేపు ఉంచాం కదండి, ఇది చల్లారిన తర్వాత ఇందులోనే వేసి కలిపి ఇప్పుడు మెత్తగా రుబ్బుకోండి. అవసరం అనుకుంటే వాటర్ వేయండి, కానీ టమాటాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. చూసారా, ఇలా రుబ్బుకోండి. బా ఎంత మంచి వాసన వస్తుందో తెలుసండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో తీసుకోండి. మినప్పప్పు పచ్చడి రెడీ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.